హాయ్, వెల్కమ్ అకాడమీ. ఈరోజు మనం డిప్లొమా మెకానికల్ కి సంబంధించి C23 అదేవిధంగా C20 సంబంధించిన ఎగ్జామ్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. రేపు ఏం ఎగ్జామ్ ఉంది దాని గురించి అయితే ఎందుకు మనం ఇది డిస్కస్ చేస్తానంటే C23 అయితే ప్రాబ్లం లేదు, జస్ట్ ఉంటే ఒక సబ్జెక్ట్ ఉంటే. ఈ C16 కానీ C20 వాళ్ళకి ఎక్కువ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కన్ఫ్యూజ్ కాకూడదనే ఆలోచనతో ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ ఈ రోజు ఎవరైతే ఎగ్జామ్ రాసి వచ్చింటారో, అంటే ఈరోజు 23 కదా డేట్, సో ఈరోజు జరిగిన ఎగ్జామ్ ఏదంటే ఇంకా M1 ఎగ్జామ్ జరిగింటుంది సప్లీ ఉన్న వాళ్ళకి. సో అందరూ పాస్ కావాలనుకుంటారని మీరు రాసిన ఎగ్జామ్ పేపర్ షేర్ చేస్తే మనం దానిని ఎక్స్ప్లెయిన్ చేసి కూడా ట్రై చేస్తాం నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో. ఓకేనా, సో దేనికి షేర్ చేయాలంటే ఇంకా మీరు యాప్ ఉంది కదా, యాప్లో నుంచి అయినా షేర్ చేయొచ్చు, లేదా టెలిగ్రామ్ నుంచి అయినా కూడా మీరు షేర్ చేసేకి ట్రై చేయండి మీరు రాసిన క్వశ్చన్ పేపర్, ఐ మీన్ మీ క్వశ్చన్ పేపర్ని. ఓకే, సరే నెక్స్ట్ ఎగ్జామ్ ఏముంది మనకు అంటే 24th, అంటే టుమారో ఎగ్జామ్ మనకి రెగ్యులర్ ఎగ్జామ్ ఇది C23కి తీసుకుంటే కనుక C23కి. సో టుమారో ఉన్న ఎగ్జామ్ ఇది థర్మల్ ఇంజనీరింగ్ 1. ఇది టఫెస్ట్ సబ్జెక్టే, కానీ అర్థం చేసుకుంటే మాత్రం చాలా ఈజీ సబ్జెక్ట్. దీంట్లో ఒక 70% వరకు ప్రాబ్లమెటిక్ ఉంటుంది, 30% థియరీ అనుకోవచ్చు మనము. ఈ 70% కూడా అర్థం చేసుకుంటే మాత్రం చాలా ఈజీ. ఆల్రెడీ మనం అప్లోడ్ చేయడం జరిగింది హౌ టు పాస్ థర్మల్ ఇంజనీరింగ్ 1 అనేది, ప్లస్ టేబుల్స్ ఉన్నాయి కదా మనకు, ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ సంబంధించి టేబుల్ కావచ్చు, లేదా లాస్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాస్ సంబంధించిన టేబుల్ కావచ్చు. అది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఈ ఏరియాలో. మీరు వీడియోస్ అన్ని చూడండి ఒకసారి, ప్రీవియస్ వీడియోలు, సో మీకు అన్ని క్లియర్గా అర్థమైతే 100% పాస్ అయిపోవచ్చు. మీరు జస్ట్ ఫాలో అయితే చాలండి, వేరే ఏం చేయాల్సిన పని లేదు. ఓకే, సరే 24th ఇది రెగ్యులర్ ఎగ్జామ్ కదా, కాబట్టి 24th తర్వాత మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ కావాలా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా, సరే నెక్స్ట్ ఉన్నది C20 సిరీస్ వాళ్ళకి. C20 సిరీస్కి తీసుకుంటే ఈరోజు జరిగిన ఎగ్జామ్ ఏముంది మనకు, 23rd జరిగిన ఎగ్జామ్. సో ఇంజనీరింగ్ మెటీరియల్స్ ఉంటుంది, తర్వాత అదేవిధంగా 23rd ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అంటే ఎస్టిమేషన్ కాస్టింగ్. సో ఇవి రెండు ఎగ్జామ్స్ అయితే కనుక ఈరోజు జరిగి ఉంటాయి. ఓకే, మన నెక్స్ట్ ఎగ్జామ్ గురించి మనం చూస్తే కనుక 24th మనకున్న ఎగ్జామ్ ఏది అంటే కనుక ఇవన్నీ ఎక్కువ మందికి సప్లీలే ఉంటాయి కాబట్టి, సో 24th అనేది మనకి M1 కాబట్టి మనకి రీసెంట్ జరిగిన పేపర్స్ చూడండి, మన దాంట్లో హౌ టు పాస్ M1 అనే వీడియోస్ కూడా నంబర్ ఆఫ్ ఉన్నాయి, అది కూడా ఒకసారి చూడండి, మీకు క్లారిటీగా అర్థమైతే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనే విషయం. ఓకేనా, అదేవిధంగా ఇంకో సబ్జెక్ట్ ఏముంది మనకు, DME అయితే ఉంది. సో DME ఇది కొంచెం టఫ్ సబ్జెక్ట్, ఎక్కువ మంది ఫెయిల్ అయిన సబ్జెక్ట్ కాబట్టి దీనికి కూడా హౌ టు పాస్ అనే వీడియో ఉంది మన ప్లేలిస్ట్లో, ఒకసారి మీరు చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది మనం ఏ టాపిక్స్ పైన ఫోకస్ చేయాలా అనేది. ఇది మనకి రేపట్టుకున్న ఎగ్జామ్. అదేవిధంగా 24th అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి 24th టుమారో ఉన్న ఎగ్జామ్ మ్యాథ్స్ 1 క్లియర్ అయ్యచ్చు, DME క్లియర్ అయ్యచ్చు, ఇవి సప్లీల గురించి కదా. కాబట్టి 25th ఎగ్జామ్ ఏముంది మనకు, బేసిక్ ఎలక్ట్రికల్ అంటే ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఒకటి ఉంది, అదేవిధంగా 25th థియరీ ఆఫ్ మెషిన్స్ ఉంది. ఇది కొంచెం టఫ్ సబ్జెక్ట్, అంటే DME లాంటిది వెళ్ళండి, మరి దానికంటే టఫ్ సబ్జెక్ట్ అయితే కాదు, రెండు ఈక్వల్ ఉండే సబ్జెక్ట్స్. దీన్ని కూడా అంతే, కొన్ని మనకు కొన్ని టాపిక్స్ ఈజియెస్ట్ టాపిక్స్ ఉన్నాయి, అవి కొంచెం ఫోకస్ చేస్తే కనుక మీరు ఖచ్చితంగా అది కూడా పాస్ అయిపోతారు. ఓకేనా, దీనికి సంబంధించి అంటే మనకి 24th ఉన్న ఎగ్జామ్స్ ఏమున్నాయంటే కనుక ఇంజనీరింగ్ మ్యాథ్స్ 1 ఒకటి ఉంది, C20 వాళ్ళకి, తర్వాత DME ఒకటి ఉంది. సో ఇవి సప్లీలు ఏమైనా ఉంటే కనుక మీరు ప్లాన్ చేసుకుని చదవండి, దానికి సంబంధించిన వీడియోలు మనకు ఆల్రెడీ అవైలబుల్లో ఉన్నాయి. ఓకేనా, ఇవి రెండు లేవు 24th అనుకుంటే 25th ఈ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, దానికైతే ప్రిపేర్ కాండి. దీనికి సంబంధించిన వీడియోస్ కూడా మన యూట్యూబ్లో మీకు అన్ని సబ్జెక్ట్కి సంబంధించిన క్లాసెస్ అయితే దొరుకుతాయి, హౌ టు పాస్ అనే వీడియోస్ కూడా దొరుకుతాయి. మెకానికల్, ఆటోమొబైల్, సివిల్కి తీసుకుంటాయి కనుక, సివిల్ కంటే కొన్ని తక్కువ ఉన్నాయండి, మిగతా బ్రాంచెస్కి అయితే కనుక అన్ని దొరుకుతాయి. ఇంకా కామన్ సబ్జెక్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ డ్రాయింగ్ సబ్జెక్ట్ అయితే కనుక అందరూ కామన్ కాబట్టి ఇవన్నీ కూడా మన దాంట్లో నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, హౌ టు పాస్ కావచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, నంబర్ ఆఫ్ PDFs కూడా అయితే అవైలబుల్లో ఉన్నాయి, మిస్ చేసుకోదండి. అవన్నీ కూడా ఒకసారి చూడండి, మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది ఎగ్జామ్ ఎలా రాయాలా, ఏవి చదువుకోవాలనేది. మీరు చదవాల్సిన పని కూడా ఉండదు, 80% వరకు మీరు వీడియోస్ చూసిన వెంటనే మీకు అర్థమవుతుంది, మీరు డైరెక్ట్ ఎగ్జామ్లు కూడా రాయొచ్చు, జస్ట్ ఒక 20% ప్రాక్టీస్ చేసినా చాలు. ఓకేనా, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.